హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో పిల్లలకి ఎంతగానో ఇష్టమైన రెండు రకాల డోనట్స్ని ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఒరిజినల్గా బయట బేకరీలో ఎలా తయారు చేస్తారో అదే పద్ధతిలో ఈ డోనట్స్ని తయారు చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో 7 గ్రాముల యాక్టివ్ డ్రై ఈస్ట్ని వేసుకోవాలి. అలాగే 15 గ్రాముల షుగర్ని వేసుకోవాలి. 20 ml మిల్క్ని ఇప్పుడు దీనిలోకి వేసుకోవాలి. అలాగే ఒక 20 ml వాటర్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. ఒక కోడిగుడ్డుని కొట్టి ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని విస్కర్తో ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 150 గ్రాముల మైదాని ఈ మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక తడి క్లాత్ తీసుకుని ఈ మిశ్రమం మీద వేసుకుని దగ్గర దగ్గరగా ఒక 30 నిమిషాల పాటు అట్టి పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఈ పిండి సగానికి సగం పెరుగుతుంది. మనం దీనిలో యాక్టివ్ ఈస్ట్ వేయడం వల్ల పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒత్తుకుని మళ్ళీ 15 నిమిషాల పాటు తడి క్లాత్ని వేసుకోవాలి. మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఈ క్లాత్ తీసేసుకుని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదాని జలుక్కుని ఇందాక మనం బౌల్లో పెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక ఇలా రౌండ్గా షేప్ కట్ చేసుకోవాలి. ఇవి ఇంచుమించుగా వడల్లాగా ఉంటాయి కాబట్టి మధ్యలో కూడా ఇలా చిన్నగా షేప్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ తడి క్లాత్ని వేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఈ తడి క్లాత్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుంటానికి రెడీగా ఉన్నట్టు. నూనె వేడెక్కిన తర్వాత ఈ డోనట్స్ని ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఈ డోనట్స్ని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ డోనట్స్ని వేయించుకోవాలి. వేయించుకున్న ఈ డోనట్స్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది క్యాస్టర్ షుగర్ అంటారు. ఇది లేనివారు దాల్చిన చెక్కని కొద్దిగా ఫ్రై చేసుకుని షుగర్తో పాటు పొడి చేసుకుని ఈ డోనట్స్ని దీనిలో అద్దుకుని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక కప్పు ఉడికించుకున్న చిలకడ దుంపలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిలో కొద్దిగా yellow ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు పాలను పోసుకుని కలుపుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని వండ చుట్టుకుని బోరుగా ఒత్తుకోవాలి. ఇలా బోరుగా పెన్సిల్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా చెకోడీలాగా చివరి ఎడ్జెస్ని కలుపుకోవాలి. ఇలా అన్ని డోనట్స్ని చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ డోనట్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి వేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవాలి.
సన్నటి సెగ మీద ఈ డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ డోనట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఈ డోనట్స్ని ఈ షుగర్ వాటర్లోకి ముంచి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ డోనట్స్ని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.